Hello friends, welcome to my channel Civil Engineering 360. Friends, edaina steel quantity mana calculate cheyali ante aa structure yokka BBS tayar chesi total cutting lengths teesi mari vaati yokka steel bars weights prakaranga mana multiply chesi entha quantity mana calculate chestu untam aithe manamu within seconds lo area upayoginchi steel weight entha undi approximate ga anedi easy ga ela calculate cheyali ana vishayamu ee video lo manam telusukuntam mari idi manamu edaina ఒక స్ట్రక్చర్కి ఎంత స్టీల్ అవసరం పడుతుంది అనే అవగాహన కోసం ఇమీడియట్గా స్ట్రక్చర్కి ఇన్ని టన్నుల స్టీల్ అవసరం పడుతుంది అన్న ఒక అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా మనము బీబీఎస్ ప్రిపేర్ చేసి కటింగ్ లెంగ్స్ ప్రకారంగా మనము వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఫాస్ట్గా స్టీల్ క్వాంటిటీ ఎంత అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి మనం వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్సీసీ డ్రాఫ్ట్ ఉంది. దాని యొక్క సైజ్ మనం చూస్తే 10 మీటర్స్ పొడవు, 10 మీటర్స్ వెడల్పు ఉంది. ఫ్రెండ్స్, దాని సెక్షన్ మనం చూసినట్లయితే మరి ఇలా కట్ చేసి టాప్ అండ్ బాటమ్ స్టీల్ 12 డయా ఎట్ ది రేట్ ఆఫ్ 200 mm సెంటర్ టు సెంటర్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ అనదర్ డైరెక్షన్లో 12 mm 200 mm సెంటర్ టు సెంటర్ ఉంది. 2 లేయర్స్ ఆఫ్ స్టీల్ సేమ్ డయా బోత్ వేస్. ఇప్పుడు మనం చేయాల్సింది మరి ఆ ర్యాఫ్ట్ యొక్క ఏరియా ఎంతనే చూడాలి. ఏరియా ఈక్వల్ టు 10 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్, 100 స్క్వేర్ మీటర్. స్టీల్ క్వాంటిటీ పర్ మీటర్ స్క్వేర్. స్టీల్ క్వాంటిటీ పర్ స్క్వేర్ మీటర్ ఎలా వస్తుందంటే ఫైవ్ నెంబర్స్ ఎలా వస్తున్నాయంటే ఒక స్క్వేర్ మీటర్ అంటే మీటర్ బై మీటర్ కాబట్టి ఈ ఏరియాలో మనకి ఎన్ని బార్లు వస్తాయంటే 5 నెంబర్స్ ఇంటూ బోత్ డైరెక్షన్స్, మరి ఈ డైరెక్షన్లో 5 అలాగే ఈ డైరెక్షన్లో 5 ఇంటూ 2 లేయర్స్ బాటమ్ లేయర్ అండ్ టాప్ లేయర్ ఇంటూ వెయిట్ ఆఫ్ ది స్టీల్ బార్. 2 డయా ఉంటే ఆ డయా బార్ యొక్క వెయిట్ మనము వేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే 1000 డివైడెడ్ బై 200 మనం వేసినప్పుడు 5 వస్తుంది, కానీ మనం +1 చేయాలి కదా అని. కానీ ఇక్కడ మనము +1 చేయకూడదు. టోటల్ స్ట్రక్చర్కి మనము స్టీల్ బార్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు +1 వేసుకోవాలి, కానీ ఈ విధంగా చేసేటప్పుడు మనము చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, స్పేసింగ్ మనం చూసినట్లయితే 200 200 200 ఇంటూ 200 మొత్తం 800 మాత్రమే వస్తుంది. మరి మిగతా 200 అంటే మరి ఈ పక్క 100 ఆ పక్క 100 మొత్తం కలిపి 1 మీటర్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ స్క్వేర్ మీటర్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి నెక్స్ట్ 100 అలాగే మిగతా యాజ్ ఇట్ ఈస్గా 200 200 200 ఈ విధంగా ఉంటుంది. కాబట్టి 1 2 3 4 5 బార్లు అనేవి మనకు వస్తాయి. సేమ్ బౌత్ డైరెక్షన్లో మనం అదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్టీల్ క్వాంటిటీ మనం గమనిస్తే 5 నెంబర్స్ ఇన్ ఈచ్ డైరెక్షన్, 2 డైరెక్షన్స్ అలాగే 2 లేయర్స్. సెక్షన్లో ఉన్నటువంటి స్టీల్ బార్ ఎంతంటే 12 mm కాబట్టి 0.89 మనం క్యాలిక్యులేట్ చేస్తే 17.8 kg పర్ స్క్వేర్ మీటర్ వస్తుంది. ఇప్పుడు టోటల్ వెయిట్ మనకి కావాలి అంటే స్టీల్ వెయిట్ పర్ స్క్వేర్ మీటర్ ఇంటూ టోటల్ ఏరియా. మరి ఒక స్క్వేర్ మీటర్కి మనకి ఎంత వచ్చిందంటే 17.8 వచ్చింది. కాబట్టి మనకి ఏరియా 10 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్ 100 మనం వేసినట్లయితే 1780 kg మనకు వచ్చింది. దీన్ని మన టన్నుల్లో చూస్తే 1.78 మెట్రిక్ టన్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈజీగా అప్రాక్సిమేట్గా ఎంత స్టీల్ క్వాంటిటీ అవసరం పడుతుందని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాటిల్లో మనం చైర్స్ కానీ ఎల్బెండ్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేయం, ఎందుకంటే ఎగ్జాక్ట్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవన్నీ మనము క్యాలిక్యులేట్ చేస్తాం, అప్రాక్సిమేట్గా చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా సింపుల్ మెథడ్తో విత్ ఇన్ సెకండ్స్లో మనము స్టీల్ క్వాంటిటీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.